అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ యశు జోషి తెలుగు బ్లాగ్స్ ఈరోజు మనం వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపం గురించి తెలుసుకుందామండి ముందుగా ఇలా మా ఇంటి ముందు ముగ్గు ఇలా వేశాను నేను ఆల్రెడీ పూజ అంతా కంప్లీట్ చేసేశానండి పిండి దీపం విశిష్టత గురించి చెప్పడానికే ఈ వీడియో చేశాను పిండి దీపాన్ని బియ్య పిండి తీసుకొని అందులో కొన్ని పాలు బెల్లం తురుము వేసి గట్టిగా ఒక ప్రమిదలా తయారు చేసుకోవాలి దానిని కొద్దిసేపు ఆరబెట్టిన తరువాత ఆయిల్ వేసి అందులో ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి ఆ దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని వెలిగించడం వలన మనకున్న ఆర్థిక సమస్యలు కొంచెం కొంచెం తగ్గుముఖం పడతాయి అలాగే భార్యాభర్తల సంబంధాలు కూడా బాగా ఉంటుంది ఏ సమస్య అయినా తీరిపోతుందండి ప్రతి శనివారం ఇలా పిండి దీపాన్ని చేయడం వలన సంతానం లేని వాళ్ళు కూడా ఇలా ఏడు శనివారాలు పిండి దీపాన్ని వెలిగించడం వలన వాళ్ళకు సంతానం కూడా లభిస్తుంది ఆమెకి వెలిగించడం వలన ఏవైనా అపమృత్యు దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయండి అలాగే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పూజ చేయడం వలన చాలా వరకు ఆర్థిక సమస్యలు తగ్గుముఖం శనివారము వెంకటేశ్వర స్వామి గోవిందనామములు వెంకటేశ్వర స్వామి వజ్ర కవచ స్తోత్రం చదివితే మంచి ఫలితాలు ఉంటాయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి